Hi, hello, namaste, aadab, sasrikal. Good morning, good afternoon, good evening. Meer vintunnaru pravasandrala gunda chapudu, Telugu NRI Radio. My favorite RJ, Praneetha to. Mana show cinema talkies ke swagatam, suswagatam. Ela unnaru? అందరూ హ్యాపీగా మరి వీక్ లో సెకండ్ డేకి అలా 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 వచ్చేసాము. మరి ఇండియాలో అయితే ఆల్మోస్ట్ డేని ఎండ్ అయిపోయి నైట్ని హ్యాపీగా మరి పడుకోవడానికి కూడా అందరూ సిద్ధమైపోయినట్టున్నారు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైం జోన్స్లో త్రూ అవుట్ ద వరల్డ్ వింటున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం. ఎందుకంటే ఈరోజు మనం ఒక స్పెషల్ షో అండ్ ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చేసాము. మరి ఆ గెస్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసే ముందు మరి ఒక్కసారి నేను ఫోన్ నెంబర్స్ చెప్పేస్తాను. మరి మన గెస్ట్తో ఈరోజు మాట్లాడాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇండియా నుంచి అయితే 9705222005కి డయల్ చేయొచ్చు. యుఎస్ నుంచి 9197012005కి డయల్ చేయొచ్చు. యూకే అయితే 1158882005కి కాల్ చేయొచ్చు. వాట్సాప్ అయితే 9705222005కి కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి కాల్ చేయొచ్చు. అలాగే ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, మీరు ఆఫీస్లో ఉన్నాను, నేను స్టక్ అయిపోయాను కానీ మన గెస్ట్తో మాట్లాడాలని ఉంది, ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నట్టయితే మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు, తెలుగు ఎన్ఆర్ఏ రేడియో @gmail.com. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఒక స్పెషల్ షో, ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసానని చెప్పేశాను కదా. అయితే ఈ గెస్ట్ గురించి నేను ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి చాలా 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 ఎన్నో అనుకున్నాను అనమాట. బట్ ఏం ఇంట్రడ్యూస్ చేస్తాను చెప్పండి, నాకు ఒకటే ఒక డైలాగ్ గుర్తొచ్చేసింది. ఎందుకంటే ఈయన అందరిలాగా ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. మరి నా పర్సనల్ ఒపీనియన్లో రియల్ లైఫ్లో రవితేజ గారిని ఎలా చూస్తామో నాకైతే తెలియదు, కానీ రియల్ లైఫ్లో ఈయన్ని చూస్తుంటే నాకు మాత్రం రవితేజ గారే గుర్తొస్తూ ఉంటారు. ఏం మాట్లాడినా దడదడలాడిస్తూ ఉంటారు, చాలా స్ట్రెయిట్గా, చాలా ఫేస్ టు ఫేస్ ఏమున్నా కూడా ధైర్యంగా చెప్తూ ఉంటారు. అదొక ట్విట్టర్ అయితే ఏంటి, మరి ఏ సోషల్ మీడియా అయినా సరే ఆయన గురించి తెలియని వాళ్ళకి ఏమి ఇంట్రడక్షన్ ఇవ్వలేను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికన్నాను ఆయన పెద్ద ఫ్యాన్, అనదర్ దెన్ మరి గబ్బర్ సింగ్ డైరెక్టర్ గారు, మన హరీష్ శంకర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే ప్రణీత గారు, మీరు చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు, ఇప్పుడు టెన్షన్ వస్తుంది. అవునా, గబ్బర్ సింగ్ తో అసలు మీరు తెలుగు ఇండస్ట్రీలో అందరి కళ్ళు మీ వైపు తిప్పేసుకున్నారండి. అఫ్ కోర్స్ షాక్, మీ మూవీ చూసినప్పుడు నేను కూడా చాలా షాక్ ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం నేను మూవీ చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యానంటే, అసలు ఎవరైనా ఇంత డిఫరెంట్ మూవీని ఎలా తీయగలిగారు అంటే చాలామందికి మరి షాక్, మాత్రం చాలామందికి ఇష్టం, అందులో నేను కూడా ఒక దాన్ని. సో రవితేజ గారి ఫ్యాన్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, అండ్ అఫ్ కోర్స్ మీరు కూడా అందరికన్నా మీరు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవచ్చేమో పవన్ కళ్యాణ్ గారికి, అంతేనా? అవునండి, అవునండి. యాక్చువల్గా ఎన్ఆర్ఐ చాలా మందికి నచ్చింది షాక్ యాక్చువల్గా. బట్ ఆ డేస్ లో నెట్, ఇండియాలో ఇంటర్నెట్ కానీ ఓవర్సీస్ మార్కెట్ కానీ అంత లేదు అప్పుడు. సో అంటే కొంచెం ఆ టైంలో అహెడ్ ఆఫ్ టైమ్స్ అని చాలా మంది అన్నారు, కొంచెం క్లాస్ గా తీయడం మూలంగా. బట్ సో రెస్పెక్ట్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ సక్సెస్, షాక్ ఈస్ ఆల్వేస్ ఎ స్పెషల్ మూవీ టు మీ, బికాస్ ఆ సినిమా ద్వారా నేను డైరెక్టర్ గా పరిచయం అయ్యాను. అండ్ యూనో లైక్ ఫస్ట్ వేవ్ ఈస్ ఆల్వేస్ స్పెషల్ టు యూ. అండ్ కమింగ్ టు పెద్ద ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్న దానికి, యా అండి, నేను ఒకసారి వైజాగ్ లో గబ్బర్ సింగ్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యాన్స్ అందరు కలిసి చేశారు ఫంక్షన్. సో అప్పుడు బిగ్గెస్ట్ ఫ్యాన్, బిగ్గెస్ట్ పీకే ఫ్యాన్ ఆన్ ద ప్లానెట్ అని చెప్పి నాకు ఒక పెద్ద ఏడి కట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ అండి, అండ్ ఇట్ వాస్ లైక్ ఆయన సినిమాలు చూసి పెరిగిన వాడిని. సో ఆయన డైరెక్ట్ చేయమన్నా చేయడం అనేది లైక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ వండర్ ఆఫ్ మై లైఫ్ యాక్చువల్లీ. యా, వండర్ఫుల్. అయితే హరీష్ శంకర్ గారు, మీ గురించి చాలా మందికి తెలుసు కానీ అసలు మీ చిన్నతనం, మీ ఫ్యామిలీ నేపథ్యం వీటి గురించి అందరికీ ఎక్కువగా తెలియకపోవచ్చు. సో ఈరోజు మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ ఫ్యామిలీ నుంచి, మీ చిన్నతనం గురించి ఏమన్నా విశేషాలు ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? బేసిక్ అండి, అంటే మనకి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటది సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి అది అని. కానీ బట్ వాట్ ఐ ఫీల్ ఇస్, ఇప్పుడు ఒక స్వాతంత్ర సమరయోధులు కానీ లేకపోతే ఒక మదర్ థెరీసా లాంటి వాళ్ళు, గాంధీ మహాత్ములు, ఒక ఫిలాంథ్రఫిస్టో ఇలాంటి వాళ్ళ చైల్డ్హుడ్ వింటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటది. బట్ మేము సినిమా డైరెక్టర్స్ కదా, మా చైల్డ్హుడ్ అనేది అంత మీకు ఇన్స్పైరింగ్ ఉండకపోవచ్చు. బట్ యా, మినిమం మీరు అడిగారు కాబట్టి, మై ఫాదర్ ఇస్ అ తెలుగు టీచర్ అండి, అది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
సో చిన్నప్పటి నుంచి నాన్నగారు తెలుగు లాంగ్వేజ్ మీద విపరీతమైన కమాండ్ సో అలాగే తెలుగు భాష అలవాటైంది, తెలుగు లిటరేచర్ అలా అలవాటైంది. అండ్ నాకు చిన్నప్పుడు సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఉండేది, అంటే నేను సమ్మర్లో బయటికి వెళ్ళడంతో నాకు అది బ్లడ్ వచ్చేది నోస్లోంచి, చాలా రోజులు సఫర్ అయ్యాను దాంతో. సో నాన్నగారు ఏం చేశారంటే ఎండాకాలం సెలవులు రాగానే బయటికి వెళ్ళిపోయి ఎక్కడ గోటీలు ఆడతాడు ఎక్కడ ఇంకో ఆడతాడు అని చెప్పి నా ముందు పుస్తకాలు పడేసి నన్ను ఇంట్లో కట్టేసేవాళ్ళు. సో అలా లిటరేచర్ స్టార్ట్ అయింది. అండ్ ఆర్ట్స్ వైపు అనేది నేను హైదరాబాద్ బిహెచ్ఎల్లో పెరగడం వలన, బిహెచ్ఎల్ ఇస్ వెరీ బిగ్ కల్చరల్ హబ్ అండి. బిహెచ్ఎల్లో ఎవ్రీ ఇయర్ నాటక పోటీలు జరిగేవి, ఐ మీన్ అంటే స్టేట్ వైడ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఐ థింక్ రెండు రాష్ట్రాల్లో గత 35 ఇయర్స్గా ఒక 35 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ డేట్లు కూడా మారకుండా May 2 నుంచి May 10 వరకు రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు జరిపే ఏకైక సంస్థ బిహెచ్ఎల్ అండి. సో అంత పెద్ద కల్చర్ హబ్. సో ఐ స్టార్ట్ ఆఫ్ విత్ థియేటర్ అండి. థియేటర్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ అండ్ బ్యాక్ స్టేజ్ చేస్తూ ప్రాంప్టింగ్ ఇస్తూ డైరెక్టర్లకు అసిస్టెంట్గా ఉంటూ ఆ థియేటర్ నుంచి నాకు స్టార్ట్ అయింది. ఓకే, అయితే సినిమాల్లోకి అసలు రావాలనే ఆలోచన మీకు ఎలా స్టార్ట్ అయింది? అండ్ మీ ఫస్ట్ డైరెక్టర్ డెబ్యూ వచ్చేసి షాక్ కదా, మరి ఆ మూవీ అవకాశం ఎలా వచ్చింది? అంటే బిహెచ్ఎల్ ఉండడం మూలంగా అంటే అప్పుడే అండి ఇండస్ట్రీ ఆల్మోస్ట్ షిఫ్టెడ్ టు హైదరాబాద్, అంతకుముందు చెన్నైలో ఉండేది. నేను చిన్నప్పుడు అంటే సినిమా అనేది చిన్నప్పటి నుంచే ఉంది, సినిమా పిచ్చి అనేది చిన్నప్పటి నుంచే ఉంది. బట్ ఏంటంటే అందరిలాగా సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి మద్రాసు వెళ్ళిపోయి ఇంట్లో చెప్పకుండా అక్కడ స్ట్రగుల్ అవుతూ ఎప్పుడో రోజు నా ఫోటో మా నాన్న వాళ్ళు పేపర్లు చూడకపోతారా అనే ఒక కిడ్డిష్ థాట్స్లో ఉండేవాడిని నేను టీన్స్లో ఉన్నప్పుడు. సో లక్కీగా ఏంటంటే హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అవడంతో నేను సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిన అవసరం రాలేదు, చిన్న బస్సు ఎక్కి జూబ్లీస్లో దిగితే సరిపోయింది. సో దట్స్ హౌ స్టార్ట్ ఆఫ్ అండి. అండ్ రవితేజ గారి వల్లే వచ్చింది నాకు షాక్. నేను రవితేజ గారి వీడియో సినిమాకి ఆటోగ్రాఫ్ సినిమాకి కోడిటర్గా చేశాను. చేస్తున్నప్పుడు ఆయనతో బాగా క్లోజ్ అయ్యి అండ్ ఈజ్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, ఈజ్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, యూస్ టు డిస్కస్ లాట్ అబౌట్ మూవీస్, ఆయనకు నచ్చిన సినిమాలు నాకు నచ్చిన సినిమాలు అలా డిస్కషన్లో లైక్ యూస్ టు ట్రీట్ మీ లైక్ ఓన్ బ్రదర్ అండి. ఐ మీన్ యూస్ టు కాదు, హీస్ హీ ఆల్వేస్ ట్రీట్స్ మీ లైక్ దట్. సో నేను ఆటోగ్రాఫ్ టైంలో రోజు అక్కడ కేరళ లవ్ స్టోరీ తీస్తున్నప్పుడు రోజు ఒక 1 అవర్ బోట్లో వెళ్ళేవాళ్ళం లొకేషన్కి. సో ఆ బోట్లో వెళ్తున్న సేపు అక్కడ ఫోన్లు సిగ్నల్స్ అంత ఉండేది కాదు, సో అప్పుడు ఎక్కువ మాట్లాడేవాళ్ళం. ఒకసారి ఆయనకి ఒక చిన్న స్టోరీ క్యారెక్టరేషన్ ఒకటి పిచ్ చేశాను ఆయనకి, అది విపరీతంగా నచ్చిందండి. నచ్చి ఇంకా సినిమాకి ఎలా కోడెక్టర్గా చేస్తున్నావు కాబట్టి నెక్స్ట్ నువ్వు ఇంకా కోడెక్టర్గా చేయొద్దు, స్టార్ట్ ఆఫ్ యువర్ ఓన్ వర్క్ అని చెప్పారు. సో నేను ఆయనకి చెప్పిన కథను డెవలప్ చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా కాల్ చేసి రామ్ గోపాల్ వర్మ గారు నాతో సినిమా చేస్తున్నారు, వాళ్ళ అసిస్టెంట్ ఎవరో ఒకతను హిందీ బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు బట్ తెలుగులో ఒక వ్యక్తి ఉంటే బాగుంటుంది బ్రిడ్జ్ లాగా డైరెక్టర్కి నాకు, మనం కూడా సినిమా చేస్తాం కదా ఫ్యూచర్లో, నువ్వు సెటిల్ ఉంటే వీ కెన్ డిస్కస్ ఎలా అవుతాను అని చెప్పి హీ రికమెండెడ్ మీ యాజ్ అ కో డైరెక్టర్ ఫర్ షాక్. సో నేను కోఆర్డినేటర్గా బాంబేకి వెళ్ళాను కథ వినడానికి, ప్లాన్ చేసుకోవడానికి సినిమా షూటింగ్ ప్లాన్ చేయడానికి. అప్పుడు కథ చెప్పినప్పుడు ఎలా ఉంది అన్నారు. నిజంగా రామ్ గోపాల వర్మ గారి నరేషన్ వింటే ఒక మారియో పూజో నవల్ చదివినట్టు, ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ చదువుతున్నట్టు అనిపించింది, అంత చక్కగా కథ చెప్పారు రామ్ గోపాల్. కథ విన్నాక కథ చాలా బాగుందండి బట్ రవితేజ కరెక్ట్ కాదు సినిమా ఆడదు అన్నాను. మనకేంటంటే నేను కోఆర్డినేటర్ కదా, సినిమాకి జెన్యున్గా ఉండాలి కదా. సో ఆయన ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు తీసి బాంబేలో ఫ్యాక్టరీ పెట్టి ఇంతమందితో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరో కుర్రాడు హైదరాబాద్ నుంచి వచ్చి సినిమా ఆడుతుంది ఆడదు అని చెప్తే నమ్మేంత పిచ్చోండి కాదు నేను, ఎలా ఆడుతుందో నాకు తెలియదు, ఈ సినిమా ఆడే బాధ్యత నీదే, నువ్వే డైరెక్టర్ అని చెప్పి వెళ్ళిపోయారండి. సో ఇట్ వాజ్ రియల్లీ షాక్ టు మీ, షాక్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ మధ్య టైమింగ్ ఏదో ఎంటర్టైన్మెంట్ నా గోల నా పాటలు నా సినిమా స్క్రిప్ట్లోనే ఉన్నాను. షాక్ అలాంటి సీరియస్ సినిమాని డైరెక్ట్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు బట్ ఐ నో ఫస్ట్ డైరెక్టర్ ఎంతమంది ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, స్క్రిప్ట్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ ఎలా తిరుగుతున్నారు, హీరోల చుట్టూ ప్రొడ్యూసర్ చుట్టూ ఎలా తిరుగుతున్నారు నాకు తెలుసు కాబట్టి. సో వెన్ ఆపర్చునిటీ దట్ టైమ్ అమితాబ్ బచ్చన్ సర్కార్ జరుగుతుందో పక్క, ఇండియా మొత్తం రామగోపాల పేరు మారి మోగిపోతుంది, అలాంటి ఆయన వచ్చి నువ్వే నా సినిమా డైరెక్టర్, ఆయన దగ్గర ఎప్పుడు అసిస్టెంట్ కూడా పనిచేయలేదు నేను, ఒక 20 మినిట్స్లో ఈ డిసైడెడ్ దట్ ఐఎమ్ ఐ హ్యావ్ ద పొటెన్షియల్ ఆఫ్ డైరెక్టింగ్ అ ఫిల్మ్ అన్నప్పుడు నా మీద నమ్మకం లేకపోయినా ఆయన నమ్మాలి కదా అని చెప్పి టుక్ ద ఆఫర్ అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్.
ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో ఈ షాక్ మూవీ చాలామందికి నచ్చింది, ఆ విషయం పక్కన పెట్టేస్తే. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తారు అనే విషయం అందరికీ తెలుసు, అండ్ ఫస్ట్ టైం ఆయనతో గబ్బర్ సింగ్ అవకాశం అసలు మీకు ఎలా వచ్చింది, అసలు రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను షాక్ తర్వాత ఒక 3-4 ఇయర్స్ ఐ వాజ్ జాబ్లెస్ అండి. అంటే నాకు డైరెక్ట్గా నాకు 2-3 సినిమాలు ఏదో రీమేక్ అవకాశాలు వచ్చినా ఐ వాజ్ నాట్ హ్యాపీ. నేను అంటే ఒక్కొక్క ఫ్లాప్ను భరిస్తారు, రెండో ఫ్లాప్ను క్షమించరు అని నేను ఫిక్స్ అయ్యాను. మంచి అవకాశం వచ్చినప్పుడు చేద్దామని ఆ ప్రయత్నాలలో రవితేజ గారు సినిమా ఫ్లాప్ అయిన రోజే చెప్పారు, మేం వర్రీ అవ్వద్దు, నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకో మనం చేద్దామని. నాకే ఎక్కడో మొహమాటం అనిపించింది, ఒక సినిమా అవకాశం ఇస్తే నేను నిలుపుకోలేకపోయినా మళ్ళీ సినిమా ఎలా అడుగుతామని. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ అదర్ హీరోస్. నేను అప్పుడు అప్పట్లో ఎన్టీఆర్కి ఎమ్మెల్యే అని కచ్చెప్పి, గోపీచంద్కి, ఇలా చాలా మంది హీరోలకి కచ్చెప్పి తిరుగుతున్నాను. ఆ టైంలో మిరపకాయ స్క్రిప్ట్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. చెప్పినప్పుడు ఆయనకి బాగా నచ్చింది. నచ్చి ఆల్మోస్ట్ సినిమా టేక్ ఆఫ్ అయ్యే టైంలో సడన్ గా సమ్ ఇష్యూస్ ఏదో వచ్చేసి షిఫ్టెడ్ టు థీమ్ మార్ సినిమా అండి, లవ్ ఆజ్కల్ సినిమా రీమేక్ చేయమన్నా. సో అప్పుడు అప్పుడు పరిచయం అయింది యాక్చువల్గా. అప్పుడు మళ్ళీ రవితేజ్ గారు పిలిచి నీ సినిమా క్యాన్సిల్ అయిపోయింది కదా, పర్లేదు డోంట్ వరీ, నేను మళ్ళీ చేస్తానని చెప్పి మళ్ళీ ఆయనే మిరపకాయ చేశారు. సో అయ్యో రవితేజ లాట్ అండి. అంటే నేను ఇవాళ మీ ఎన్ఆర్ఐ తెలుగు రేడియోకి ఇంటర్వ్యూ ఇస్తున్నా, లేకపోతే నేను నాట్ ఓన్లీ షాక్ మిరపకాయ అంటే నేను లైఫ్లో ప్రొడక్ట్ చేసిన సినిమాలు చేయబోయే సినిమాలు అన్నిటికీ అంతా రవితేజ్ గారు పెట్టిన పిక్చర్ అని చెప్పొచ్చు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు సినిమా ఇండస్ట్రీలో జన్మ మిరపకాయ, షాక్ తో జన్మ మిరపకాయతో పునర్జన్మ రెండు రవితేజ్ గారు ఇచ్చారు. సో అండెడ్ టు హిమ్ లాట్. సో ఆ తర్వాత మిరపకాయ హిట్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ స్క్రిప్ట్ లో ఏదో పనిలో ఉన్నాను, అప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ గారి ఫోన్ వచ్చింది, దబ్బంగ్ సినిమా రీమేక్ చేద్దాం అనుకుంటున్నాము అని. గబ్బర్ సింగ్ టైటిల్ కూడా ఆయనే పెట్టారు, నేను గబ్బర్ సింగ్ అనుకుంటాను ఈ సినిమాకి టైటిల్. అప్పుడు మిరపకాయ అప్పుడు మీ ఇంట్రాక్షన్ నాకు నచ్చింది, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. అన్నప్పుడు నేను అది దట్ ఇస్ లైక్ బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్, ఇంకా ఎప్పటికీ మర్చిపోలేను. ఐ థింక్ ఇట్స్ February 21st అనుకుంటాను నేను. హలో అండి శ్రీలక్ష్మి గారు, మనతో పాటు హరీష్ శంకర్ గారు ఉన్నారండి, మాట్లాడతారా? వింటున్నాను. హలో నమస్తే హరీష్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నారండి. ఎక్కడ ఉంటారు కెనడాలో మీరు? కెనడాలో సస్కాచువాన్ అండి మాది. ఓకే, మా ఇన్లాస్ ఆటోవాలో ఉంటారు అందుకే అడుగుతున్నా. ఫ్లైట్ లోనే 4-5 hours జర్నీ. తెలుసండి, చాలా పెద్ద దేశాలు ఇవి ఇక్కడికి, అందుకే ఎవరిని కలుస్తానని ప్రామిస్ చేయట్లేదు. ఈసారి వచ్చినప్పుడు చెప్పండి, అయితే అందరికన్నా చేయండి. తప్పకుండా అండి. మీరు పవన్ కళ్యాణ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అంటున్నారు, ఇక్కడ మేము కూడా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే ఇందాక అదే చెప్తానండి ప్రణీత గారితో, ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా నేనే హార్డ్ కోర్ ఫ్యాన్, ఎందుకంటే నేను గబ్బర్ సింగ్ చేశా కాబట్టి. నా ఉద్దేశంలో అయితే మీరేనండి. సో అడగండి మేడం, ఏం ప్రశ్న అడగాలనుకుంటారు? సో అప్కమింగ్ పవన్ కళ్యాణ్ మూవీస్ ఏమైనా ఉన్నాయండి మీ హ్యాండ్ లో? అంటే మంచి క్వశ్చన్ ఇచ్చారండి. మీ ప్రశ్నలో లాస్ట్ పదం నచ్చింది, మీ హ్యాండ్ లో అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమా మన హ్యాండ్ లో ఉండదండి, ఆయన హ్యాండ్ లో ఉంటది. సో ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఐఎమ్ రెడీ. ఇప్పుడు యూఎస్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడం కూడా నేను వెళ్ళడానికి రెడీ, అది. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆఫర్ అండి, లైక్ ఎనీ అదర్ ఫ్యాన్ అంతే. ఎప్పుడు 24 అవర్స్ ఒక స్టోరీ కాదండి, 10 కథలతో రెడీగా ఉంటాను నేను. ఐ విల్ బి విత్ ఆల్ మై గన్స్ పవన్ కళ్యాణ్ కాల్స్ మీ. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆఫర్ అండి అంతే. కథలకి కొదవలేదు, డోంట్ వరీ. వెయిటింగ్ అండి, వెయిటింగ్. సిరి గారు మనతో పాటు ఇంకా వేరే కాలర్స్ కూడా ఉన్నారు. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో మనతో పాటు హర్ష గారు ఉన్నట్టున్నారు. హాయ్ అండి హర్ష గారు. హాయ్ అండి ప్రణీత గారు. హాయ్ సార్. హాయ్ శంకర్ గారు. కాల్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను యూకే నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే ఓకే, చెప్పండి. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, కాకపోతే అన్ని అంతకంటే ముందు మీ షాక్ మూవీ నాకు బాగా ఇష్టం అండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గబ్బర్ సింగ్ తీయకంటే ముందు కూడా అవునండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఆ కైండ్ ఆఫ్ మూవీ మళ్ళీ రాలేదనేది కొంచెం డిసప్పాయింట్మెంట్ మీ నుంచి. అదేనండి, ఆ సినిమా వచ్చిన తర్వాత 4 ఏళ్ళు నాకు ఇంకెవరు సినిమా ఇవ్వలేదు. సో అలాంటి సినిమా ఇంకెప్పుడు తీయాలనుకోవట్లేదు. సారీ టు డిసప్పాయింట్. అప్పుడు వేరే తీస్తే మీరు ఏ సినిమా తీసినా చూస్తారండి. ఇప్పుడు మీరు యూకే లో ఉన్నారు కదా, రండి తీద్దాం. మీరే ప్రొడ్యూస్ చేద్దరు కానీ అప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా అండి, అవకాశం వస్తే వదులుకుంటావు చెప్పండి. తప్పకుండా ఇండియా వచ్చినప్పుడు కలవండి. యా ఖచ్చితంగా అండి. అండ్ ఏంటి తిరిగి ఉన్నారు, వర్క్ లేదు ఇవాళ? లేదండి, బిజినెస్ మందే అండి. సో మన కొంచెం రిలాక్స్ గా ఉండొచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. యా మీ యూకే లో తెలుగు సినిమాలకి ఎక్కువ క్రౌడ్ రావట్లేదు అండి. యూ హావ్ టు డూ సంథింగ్. ఐ మీన్ మీరు ఒక గ్రూప్ ఫామ్ చేస్తారా, లేదా అందరికి చెప్తారా? మాకు యుఎస్ లో ఉన్నంత మార్కెట్ అక్కడ, యుఎస్ లో ఉన్నంత మార్కెట్ అక్కడ ఉండట్లేదు. ఉన్న వాళ్ళు స్టూడెంట్ వీసా లేదో క్యాన్సిల్ అయ్యి సరిగ్గా రావట్లేదు అంటారు. ఐ థింక్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అండి. యుఎస్ లో ఉన్న తెలుగు పాపులేషన్ ఇక్కడ లేదండి. పాపులేషన్ ఉన్నారు, సినిమా పాపులేషన్ తక్కువ ఉంది యూకే లో యాక్చువల్లీ. కొన్ని మేజర్ మూవీస్ కి వస్తూ ఉంటారండి, మామూలు కొన్ని చిన్న మూవీస్ తక్కువ తీసుకోరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునవునవును, బూలియన్ థియేటర్ లండన్ లో, బూలియన్ థియేటర్ లో గబ్బర్ సింగ్ స్పెషల్ షో వేసినప్పుడు వచ్చాను నేను. దాంట్లోనే ఇస్తారండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మా దీంట్లో ఓడియన్ లో ఇస్తున్నారు, చాలా బెటర్. బూలియన్ థియేటర్ లో ఏం అర్థం కాదండి బాబు. థాంక్స్ అండి, థాంక్స్ ఫర్ ది కాల్ హర్ష గారు. థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ హర్ష గారు, బాయ్. అండ్ మనతో పాటు ఇంకొక మొబైల్ కాలర్ కూడా యాడ్ అయినట్టున్నారు. హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నానమ్మా, లక్కవరం తెలంగాణ నుంచి. నమస్తే అండి వెంకటరెడ్డి. చెప్పండి వెంకటరెడ్డి. హరీష్ శంకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి ఎక్కడి నుంచి, ఇండియా నుంచి మాట్లాడుతున్నారా? యా ఇండియా నుంచి అండి, తెలంగాణ నుంచి. ఇండియా నుంచి అర్ధరాత్రి కదండి ఈ టైంలో మాట్లాడుతున్నారు, పర్లేదా? అంటే నేను ఆల్మోస్ట్ నాకు ఎవ్రీడే కూడా 12 అవుతుందండి రాత్రి. ఓకే ఓకే ఓకే. సో మిడ్ నైట్ అవుతుంది అన్నమాట. సో అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, యాక్చువల్ గా నేను వచ్చేసి బ్లైండ్ పర్సన్ అండి. అయితే నేను విపరీతంగా సినిమా సాంగ్స్, సినిమా ట్రాక్స్ వింటుంటానండి. మీ విషయానికి యా మీ విషయానికి వస్తే, గబ్బర్ సింగ్ సినిమా కంటే ముందు దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా ఇబ్బందులు పడుతున్నారండి హిట్స్ లేక. సో అయితే మీరు గబ్బర్ సింగ్ సినిమాలో మరి దేవిశ్రీ గారితో అద్భుతమైన మ్యూజిక్ చేయించుకున్నారండి. మరి ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూడకుండా చాలా చాలా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారండి. అయితే నా కోరిక ఏంటంటే, హరిశంకర్ గారి పిక్చర్స్ లో ఎప్పుడు కూడా మ్యూజిక్ కి పెద్ద పీట వేయాలన్నది నా యొక్క సవినయమైనటువంటి మీకు మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా మీరు గమనిస్తే నా ఫ్లాప్ సినిమా షాక్ కానీ రామయ్య అవస్థలో కూడా మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అండి. సో సాహిత్యపరంగా సంగీత పరంగా నేను స్క్రిప్ట్ ఎంత కేర్ తీసుకుంటానో మ్యూజిక్ కూడా అంతే కేర్ తీసుకుంటానండి. సో డెఫినెట్ గా మీరు చెప్పింది కూడా ఆల్రెడీ ఫాలో అవుతున్నాను అండ్ ఫర్దర్ కూడా ఫాలో అవుతాను. అదే విధంగా మధురం మధురం మనకి షాక్ లో ఒక సాంగ్ ఉంది కదా, అవును అవును, వెయిటింగ్ గా రాశారు సాంగ్ అండి. మరి బాలు గారు, చిత్ర గారు చాలా చాలా అద్భుతంగా గానం చేశారండి ఈ సాంగ్ ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నేనేంటంటే, నేను సన్నివేశాల కంటే సాంగ్స్, మీ సన్నివేశాల కంటే సాంగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడాను, ఎందుకంటే నేను వినేవాడిని కాబట్టి. థ్యాంక్ యూ అండి. మీలాంటి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నందుకు, మీలాంటి ప్రత్యేక అభిమానులు ఉన్నందుకు మీకు మరొక్కమారి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మీరు వింటూనే ఉండండి, సినిమాలు కూడా వింటూ ఉండండి, డైలాగ్ కూడా బాగుంటాయి అని అంటుంటారు ఆల్రెడీ. సో వింటుండీ సార్. సో ఖచ్చితంగా మీలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి ఫర్దర్ గా సాహిత్యం కానీ సంగీతం కానీ డైలాగ్ కానీ వినే వాళ్ళకి కూడా ఇంకా ఆనందం వచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మన కాలర్స్ లో కూడా చాలా 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 ఎక్సైట్మెంట్ అన్నమాట మీతో మాట్లాడాలని. అయితే ఇందాక శ్రీ గారు అడిగిందే నా క్వశ్చన్ కూడా, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలా 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 క్లోజ్, అంటే క్లోజ్ టు హార్ట్ అనుకోవచ్చు, బిగ్ ఫ్యాన్ అనుకోవచ్చు మీరు. మరి ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత మూవీస్ చేయను అని చెప్పేశారు కదా, చాలా మందికి అండి ఒక హార్ట్ బ్రేక్ లాంటిది వచ్చేసింది. సో మీతో ఎప్పుడైనా ఆయన ఏమైనా షేర్ చేసుకున్నారా, ఆర్ మీరేమైనా అడిగారా మళ్ళీ మూవీస్ లో ఎప్పుడైనా వస్తున్నారా? చెప్పాను ఖచ్చితంగా సినిమా చేయాలండి, మన ప్రొఫెషన్.
పాలిటిక్స్ లో ఉన్నవాళ్ళు చాలా మంది చాలా వ్యాపారాల్లో ఉన్నారు. అవి ఇన్స్టిట్యూషన్లు అవ్వచ్చు, ఫ్యాక్టరీలు అవ్వచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా తమ వ్యాపారాలు ఎవరు ఆపలేదు పాలిటిక్స్ లోకి వచ్చాం కానీ. ప్రజాసేవకి వ్యాపారం అడ్డంకి కాదు అని అందరు నమ్ముతున్నారు, ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు. ఇది మన ప్రొఫెషన్ అండి, ఇది ఖచ్చితంగా చెయ్యాలి. మనం పాలిటిక్స్ లో ఎలాంటి మన పొలిటికల్ స్పీచెస్ లో మనం ఎలాగ ఒక మెసేజ్ జనాలకి ఇది వెళ్ళాలనుకుంటాం, అలాగ అట్లీస్ట్ మనం అనుకున్నది చాలా బలంగా చెప్పడానికి సినిమా అనేది చాలా పెద్ద మీడియము, చాలా పెద్ద మాధ్యమం. దీనిలో చేయాలని నేను ఎప్పుడు యాజ్ అ ఫ్యాన్ గా ఆయన స్క్రీన్ లో చూడాలని కోరుకున్నాను, చాలాసార్లు చెప్పాను. బట్ యునో బేసిక్ అండి, ఆయనతో కలిసినప్పుడు హిల్ ట్రీట్ మీ లైక్ బ్రదర్ అండి. అంటే నువ్వు జాగ్రత్త, నీ హెల్త్ జాగ్రత్త, నువ్వు నీ సినిమా నీ కెరీర్ జాగ్రత్త, బాగా కష్టపడు బాగా. ఇప్పుడు మనం ఒక పెద్ద అన్నయ్యతో కూర్చున్నప్పుడు అన్నయ్య లైఫ్ నువ్వు అలా ఉండి ఇలా ఉండి చెప్పడానికి కుదరదు, ఆయన చెప్పినప్పుడు మనం వినడం సరిపోతుంది బేసిక్. సో ఆ కైండ్ ఆఫ్ అఫెక్షన్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. సో నేను ఆయన కెరీర్ పరంగా సలహాలు ఇచ్చేంత స్థాయిని అది కాదని నా ఫీలింగ్. సో ఆయన చెప్పేవి నేను వింటూ ఎప్పుడన్నా సరదా అలా జోక్లు వేసుకుంటూ కాస్త ఎంటర్టైన్ అవుతూ ఇతరం ఏదైనా విషయం ఉంటే నవ్వుకొని ఏదైనా సినిమా గురించి మాట్లాడుకొని తప్ప పెద్దగా కెరీర్ ఇంటర్ఫేర్ కెరీర్ ఇంటర్ఫరెన్స్ అని నా సైడ్ నుంచి ఉండదు. సో మేబీ బట్ హీ నోస్ దట్ మన అందరూ అతన్ని సినిమా చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి మేబీ వెరీ సూన్ ఎక్స్పెక్ట్ సో చేద్దాం. వండర్ఫుల్. సో మనతో పాటు ఇంకొక కాలర్ ఉన్నారండి. హాయ్ అండి. హలో నమస్తే అండి శర్మాజీ గారు. హలో అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను మిస్ అవ్వకూడదు ఎందుకంటే లాస్ట్ టైం సారీ అండి ఎవరు కాలర్? యా ఐ థింక్ కాల్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఉన్నప్పుడు మీరు లోకల్ ఆర్టిస్టుల కోసం చూసారని చెప్పేసి అప్పుడు వద్దామని అనుకున్నాము. బై ద టైమ్ అక్కడికి వచ్చేటప్పటికే అవి ఫిల్ అయిపోయి షూటింగ్ అయిపోయింది. అంటే ఐ మీన్ ఈ వాట్సాప్ మెసేజ్ల గురించి తెలిసిందే కదా సార్, ఎప్పుడో జాతీయ గీతానికి నేషనల్ అవార్డు వచ్చిందని 3 ఏళ్ల క్రితం చూస్తాం, ఈ రోజు బుధన కూడా వస్తుంది మళ్ళీ అది. అదేలేండి అదేలేండి అలాగా. అండ్ అప్పుడు మిస్ అయ్యాం. అండ్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ ఫర్ టేకింగ్ మీరు అంటే దువ్వాడ సినిమా తీసినందుకు చాలా బాగా అనిపించింది అండి నాకు. థ్యాంక్ యూ. అది ఒకసారి చెప్తామని అంటే చాలా మంది క్రిటిసైజ్ చేశారు అంటే బ్రాహ్మిన్స్ ని దాంట్లో వాడారు అని. అండ్ ఐ ఫీల్ ఇన్ ఇదం అంటే ఒక దాంట్లోనే ఉంది, ఇదం బ్రాహ్మం ఇదం క్షేత్రం అని చెప్పేసి ఎప్పుడైతే కావాల్సినప్పుడు అలా కావాల్సిన ఇప్పుడు ఇలా పురాణాల్లో చాలా సార్లు అంటే ఎప్పుడు కత్తి పెట్టాల్సిన అవసరం రాకూడదు కానీ అవసరం వస్తే పట్టడానికి వెనకపడ్డు అనేటువంటిది పురాణాల్లో ఉంది. ఆ చిన్న కాన్సెప్ట్ మీకు మీకు తట్టిందా అనిపించింది నాకు. అంటే యుద్ధం చేయమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పండి, మనం ఎవరో చెప్పడానికి యుద్ధం చేయమని చెప్పింది. మన భగవద్గీత కూడా మనం యుద్ధం చేయమని చెప్పింది. అర్జునుడు నాకు వద్దు అన్నప్పుడు యుద్ధం చేయమని చెప్పింది సాక్షాత్తు పరమాత్మే. అండ్ ఈ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారండి, వాళ్ళు కేవలం వేరే ఎజెండాస్ చేసిన వాళ్ళండి. నేను బ్రాహ్మణ్ హీరోగా చూపించాను సినిమాలో అండ్ ఫర్దర్ కూడా చూపిస్తాను. సో ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎ డైరెక్టర్ ఆఫ్ దువ్వాడ జగన్నాథం. అండ్ అది అసలు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దాంట్లో అంటే నారేషన్ గానీ అంటే ఎక్కడా కూడా నేటివిటీ తగ్గకుండా చెప్పడం అండ్ దాంట్లోనే మేము వాడుకునేటువంటి లోకల్ జోక్స్ ను కూడా కలపటం అది ఇంకా ఐఎమ్ జస్ట్ మీరు ఎంత కమాండ్ తీసుకున్నారు ఆ స్క్రిప్ట్ మీద అనేటువంటిది. ఎందుకంటే నేను ఇది వరకు ఒకసారి మన ఎన్టీఆర్ గారు పనిచేసినప్పుడు అదర్స్ లో పనిచేసినప్పుడు నేను ఇండియాలోనే ఉన్నాను. అండ్ అప్పుడు అంటే యాక్చువల్ గా నేను ఈ మన వంశీ గారిది పెళ్లి అవి నేనే చేయించాను అనమాట అప్పుడు ఇండియాలో. అప్పుడు నేను బేసిక్ గా ప్రీష్నే ఒక్కంత వంశీ గారిది దివ్యా వాళ్ళది. సో అప్పుడు వీళ్ళందరూ మీరు కూడా అంటే అక్కడ కలిసినప్పుడు అప్పుడే వాటి గురించి మాట్లాడటం ఆ తర్వాత ఆయన ప్రీష్ల తోటి
కదిలి అసలు ఎలా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అన్నది తెలుసుకోవడం అంత డెడికేషన్ పెడతారా అని అప్పట్లోనే అనిపించింది. అండ్ మీరు ఆఫ్ కోర్స్ దీంట్లో ఇంకా ఎక్కువ పెట్టారు. మీరు ఇప్పుడు ఫ్రీ స్టే చేస్తున్నారా అమెరికాలో? అండ్ ఐ యామ్ ఆస్ట్రాలజర్ కంపీస్ట్ అండి. ఎస్ అండి. ఓకే. ఎక్కడ అండి అట్లాంటాలో ఎక్కడ చేస్తున్నారు మీరు? నార్త్ కెరీనా? అట్లాంటా నార్త్ కెరీనాలో ఉంటాను. అండ్ ఇదే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో గ్రహబలం అనే ఒక ప్రోగ్రామ్ కి ఆర్జీగా పనిచేస్తున్నాను. సుధీర్ శర్మ అని సంగనపట్ల సుధీర్ శర్మ అని మా సొంత బాబాయ్ కొడుకు అండి. అట్లాంటాలో ప్రీస్ట్ గా చేస్తున్నాడు. మీకు తెలుసు మాకు తెలుసు అండి. ఐ థింక్ అంటే మోస్ట్లీ అట్లాంటా వాసులు అందరికీ తెలుసు. సంగనపట్ల సుధీర్ శర్మ అతను మా సొంత బాబాయ్ కొడుకు అండి. నైస్ మీట్ యు. నైట్ మీట్ శర్మ గారు. చాలా సంతోషం మీకు ఇలాంటి సక్సెస్ చాలా 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 రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఈసారి ఖచ్చితంగా మీరు క్యారీ వస్తున్నారు, ఎన్సీ వస్తున్నారంటే మిమ్మల్ని నేను ఎలా అయినా క్యాచ్ చేస్తాను. ఈసారి మిస్ అవ్వనండి తప్పకుండా. సో మరి హరిశంకర్ గారు, నాకు ఇలా తెలుగు లాంగ్వేజ్ పట్ల మీ సాహిత్యం పట్ల మీ మక్కువని అవి చూస్తూ ఉంటే మీ గురించి తెలుసుకునే తరుణంలో నాకు ఇంకా ఎండమూరి గారి రచనలు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తాయని విన్నాము. మరి ఎప్పుడైనా ఆయన కలిసారా అంటే? చాలా సార్లు కలిసారండి. అంటే నాకు సినిమాలో రవితేజ గారు అవకాశం ఇచ్చారు సినిమాల్లోకి వచ్చాక. బట్ సినిమాల్లోకి రావడానికి కానీ ఇంకోటి కానీ నా లైఫ్ లో నా మీద అత్యధిక ప్రభావం ఉన్న రచయిత ఎండమూరి గారు అండి. రెస్పెక్ట్ హిమ్ అలాట్. అండ్ వితౌట్ హిమ్ నేను చెప్పే కదా ఒక 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 దశ దిశ లేకుండా సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై వెళ్ళిపోయేవాడిని. ఆయన ఆయనని కలిసిన తర్వాత నేను ఐ మేడ్ మై ఆబ్జెక్టివ్స్ క్లియర్, ఐ మేడ్ మై డైరెక్షన్ క్లియర్. సో ఎండమూరి గారి ప్రభావం నాకు ఎక్కువ ఉంటుంది. బట్ చాలా మంది రచయితలాగా ఆయన నేను కాపీ కొట్టే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. బికాజ్ చాలా మంది డైలాగుల్లో చాలా మంది పాపులర్ రైటర్స్ దాంట్లో ఆయన డైలాగ్స్ అవి వినిపిస్తుంటాయి. ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక జనరేషన్ లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేని రైటర్ అంటే ఎవరు లేరండి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంటుంది. సో డెఫినెట్ గా ఎన్నమూరి గారితో కలిసినప్పుడు ఐ మీన్ ఇట్స్ లైక్ ఇట్స్ అ ఫీస్ట్ అంతే. ఇంకా గంటలు గంటలు అలాగే కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాలు అయింది కలిసి ఇంకెప్పుడు కలవలేదు. ఈ మధ్య ఒకసారి కలవాలి. మీరు ఇప్పుడు బాగా గుర్చేశారు. థ్యాంక్ యూ. సో ఆయనతో ఏమన్నా ఫ్యూచర్ లో ఆయన రచన నుంచి ఇన్స్పైర్ అయినవి కానీ ఆయన నావెల్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కానీ ఏదైనా మూవీ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఆయనతో చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? నాకు ఇండస్ట్రీకి రాకముందే ప్రేమ ఆనంద బ్రహ్మ ఈ రెండు నావెల్స్ తీయాలని కోరిక అండి ఎప్పటి నుంచో. ఓకే. బట్ యునో మన ఇండస్ట్రీకి రాకముందు ఏమనుకుంటాం అంటే మనకున్న భావుకత, మనకున్న ఎస్థెటిక్స్, మనకున్న పోయెట్రీ ఇవన్నీ సినిమాల్లో పెట్టాలనుకుంటాము. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈక్వేషన్స్ చాలా కమర్షియల్ గా, చాలా వ్యాపారాత్మక ధోరణిలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫేజ్ మారిపోతుందండి. ఇట్స్ లైక్ వీ నీడ్ టు కన్విన్స్ హీరో, హీరో బేస్డ్ కథలు రాయాలి, కమర్షియల్ గా ఉండాలి. నాట్ క్రిటిసైజింగ్ దట్ బికాస్ ఐఎమ్ ఎ హ్యూజ్ హీరో వర్షిప్ డైరెక్టర్. బట్ ఎక్కడో కొంత మన పర్సనల్ టేస్ట్ కి సినిమా కమర్షియల్ టేస్ట్ కి ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ పెరగడం మూలంగా అలాంటి సినిమాలు అటెంప్ట్ చేయలేకపోతాం. బట్ వెరీ సూన్ ఐ వాంట్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. వండర్ఫుల్ అండి. అండ్ మీ మూవీస్ లో ఇందాక అందరూ అడిగినట్టు సాంగ్స్ కి కూడా పెద్దపీట వేస్తూ ఉంటారు. అండ్ మ్యూజిక్ లో ప్రతి మూవీలో మీరు చూసుకుంటే కనుక ఒక్కొక్క మూవీలో లైక్ మీరు అన్నట్టు షాక్ లో మధురం గానీ, లైక్ సుప్రీం లో గువ్వా గోరింగతో గానీ, అంటే సుబ్రహ్మణ్యం పర్సేల్. సో ఇలా కొన్ని సాంగ్స్ ఇప్పుడు మొన్న వచ్చిన గదలకొండ గణేష్ మూవీలో కూడా మీరు వేశారు కదా, ఎల్లు వచ్చి గోదారమ్మ. సో ఇలాంటి సాంగ్స్ మళ్ళీ ఇట్లా మీరు తీసుకొస్తుంటే చాలా 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 రిఫ్రెషింగ్ గా ఉందండి. అంటే కొత్త సాంగ్స్ రావట్లేదు అన్న ఇది కన్నాను ఓల్డ్ సాంగ్ ని మళ్ళీ తిరిగి న్యూ ఎసెన్స్ తో తీసుకొస్తున్నారు చూసారా? అది చాలా 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 మంచి ప్రయత్నం. ఎందుకంటే ఈ తరం జనరేషన్ కి కూడా మీరు ఆ సాంగ్స్ ని పరిచయం చేస్తున్నారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే ఏం లేదండి, సినిమా అంటే సినిమా అనేది బయట చేయలేని సినిమాలో చేస్తాం అనేది నేను బాగా బిలీవ్ చేస్తాను. చాలా మంది అంటుంటారు ఎందుకు అంత కమర్షియల్ గా, ఎందుకు అంత ఆర్టిఫిషియల్ గా ఉంటుంది సినిమా అంటేనే ఆర్టిఫిషియల్ అండి. ఇప్పుడు చాలా న్యాచురల్ గా సినిమాలు తీసేవాళ్ళు కూడా స్లో మోషన్ లో కొన్ని షార్ట్స్ తీస్తారు. బయట ఎవరన్నా స్లో మోషన్ నడవండి, నడవలేరుగా ఎవరు. సో ద మూమెంట్ యు ఆర్ రోలింగ్ ద కెమెరా ద ఫిక్షన్ స్టార్ట్స్. ఓకే, మనం ఫిక్షన్ గా కెమెరా చేస్తూ యాక్షన్ చెబుతూ యాక్టింగ్ చేయమని చెబుతూ ప్రతి షాట్ దాన్ని మళ్ళీ న్యాచురల్ గా చేద్దాం, వాస్తవానికి దగ్గరికి వెళ్దాం, ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోనండి.
బయట చేయలేనివి సినిమాలో చేయగలగానే ఒక ప్లాట్ఫామ్ లో ఫీల్ అవుతుంది. మనం బయట ఏదైనా ఆనందం వేసినప్పుడు పాటలు పాడుకోలేము, సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బయట ఏవైతే మనం తెలియని ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో ఏదైతే ఉంటుందో అది మనం స్క్రీన్ మీద చూపించడం నేను ట్రై చేస్తుంటానండి. అందుకే నా సినిమాలు కొంచెం కమర్షియల్ గా ఉంటాయి, కొంచెం పాటలతో ఉంటాయి, కొంచెం మసాలాతో ఉంటాయి. బికాస్ ప్రతి ఒక్క లైఫ్ లో పాటలు, ఆనందాలు, సినిమాలు చూపించినట్టు ఫైటింగ్ ఇవన్నీ బయట సాధ్యం కాదు. కాబట్టి కాసేపు బయట ప్రపంచాన్ని నుంచి ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లే బలమైన మాధ్యమం సినిమా కాబట్టి నేను ఇలాంటి రీమిక్స్ సాంగ్స్, ఇలాంటి ఎంటర్టైన్మెంట్, ఈ కైండ్ ఆఫ్ సినిమాని ఇష్టపడతాను. వండర్ఫుల్. మనతో పాటు ఇంకొక మొబైల్ కాలర్ ఉన్నట్టున్నారండి. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అండి, నా పేరు వెంకట్ నూకల. నేను ఆస్ట్రేలియా నుంచి మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్ ఇక్కడ అండ్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్. ఐ బీన్ లివింగ్ హియర్ ఫర్ 25 ఇయర్స్. నమస్తే. నమస్తే వెంకట్ గారు, థాంక్స్ అండి ఫర్ ఆల్ ద వే ఫ్రమ్ ఆస్ట్రేలియా. చిరపరిచితులు నాకు, నేను మీకు పరిచయం ఉండకపోవచ్చు కానీ మీరు తీసిన తెలంగాణ మూవీస్ లో నేను ఇక్కడ ప్రమోట్ చేసిన వ్యక్తుల్లో నేను ఒకరిని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ టు నో దాట్. అండ్ మీరు తీసిన మూవీలో మా గురువు గారు కూడా ఉన్నారు, ఆయన లేరు ఈ ప్రపంచంలో, చనిపోయాడు అతను, ఆర్ఎస్ఎస్ గురువు నాకు. ఓకే, వారి పేరు వెంకటనారాయణ గారు, మన చక్రి గారి ఫాదర్. ఓహో, ఓకే ఓకే ఓకే. మీకు ఐడియా ఉందండి? తెలుసండి, తెలుసు, విన్నాను గురించి. అంటే మరొక విషయం ఏంటంటే మీ మూవీస్ లో ఉన్న రియాలిటీ చాలా బాగుంటుందండి. అండ్ పీపుల్ యాక్సెప్ట్ దట్, ఎట్లా అంటే మీరు తీసే ఆ కాన్సెప్ట్ లో ఆ థీమ్ అయితేంది, ఆ రియాలిటీ ఒరిజినాలిటీని మీరు క్లుప్తంగా చూపిస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా మంది మిమ్మల్ని ఇష్టపడేది, మెచ్చుకునేది కూడా ఏంటంటే తెలుగు వాడిగా గర్వపడవచ్చు మీ గురించి మేము చెప్పుకోవడానికి చాలా సంతోషమైన విషయం. అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే ఆస్ట్రేలియా అంటారు మా ఈ ప్రాంతాన్ని అంతా. ఇక్కడ కూడా మీరు మీ యొక్క సినిమాలు చాలా ఫేమస్, ఎక్కువ మంది చూడటానికి ప్రయత్నం జరుగుతుంది. అండ్ మీకున్న మంచి కాన్సెప్ట్ ని కంటిన్యూ చేయండి. అండ్ సంతోషమైన విషయం ఏంటంటే మీరు తెలుగు బిడ్డగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని మా కోరిక. అండ్ మా తరపు నుంచి మీకు అన్ని విధాలుగా థాంక్యూ సో మచ్ అండి, మీ అభిమానం. మరి మీరు ఏంటి, ఎప్పుడు మీరు ఇంత అభిమానం చెప్తున్నారు, ఎప్పుడు పిల్లలు మమ్మల్ని ఆస్ట్రేలియా, అమెరికా వాళ్ళు పిలిచినట్టు ఆస్ట్రేలియా వాళ్ళు న్యూజిలాండ్ ఎందుకు పిలవరు మమ్మల్ని? తప్పకుండా పిలుస్తాం అండి, ఎందుకు పిలవము, నేను మీరు జస్ట్ కిడింగ్, జస్ట్ జోకింగ్ అండి. డెఫినెట్ గా ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి మా సినిమా రీచ్ అవ్వాలని కోరుకుంటాం. మేము రీచ్ అయినా రీచ్ అయిపోయినా పెద్ద ప్రాబ్లం కాదు, మా సినిమా చూడాలని కోరుకుంటాం. అంత దూరం నుంచి మీరు కాల్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు అవకాశం ఉన్నా ఐల్ కమ్ ఇన్ టు ఆస్ట్రేలియా. సినిమా రీచ్ అయితే మీరు రీచ్ అయినట్టే. కరెక్ట్ అండి, అదే అంటున్నా నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. సో మరి చాలా విధాలుగా మీకు ఇంటర్నేషనల్ మార్కెట్ వైజ్ కూడా చాలా మంది అభిమానులు ఉన్నారండి. అండ్ ఒక ఫిలింని మీరు తీస్తున్నప్పుడు లైక్ వరల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేయాలని ఎంతవరకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు? లైక్ అపార్ట్ ఫ్రమ్ యుఎస్ఏ, అంటే యుఎస్ఏలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి ఇక్కడ ఎంత దూరం ఉన్నా ఎంత దగ్గర ఉన్నా కూడా మూవీ అభిమానులు మాత్రం చాలా మంది ఉంటారు. అందులోనూ మంచి మంచి మూవీస్ వస్తున్నాయి, చిన్న మూవీస్ని కూడా మా వాళ్ళు చాలా మంది ఆదరిస్తూ ఉంటారు. సో మీరు ఇంకా ఈ వరల్డ్ వైడ్ ఉన్న మన తెలుగు వాళ్ళని ఇంకా వాళ్ళ మార్కెట్ ని లైక్ రీచ్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటారా? ప్రయత్నం తప్పకుండా అండి, ఇలాంటి ఎన్ఆర్ఐ రేడియో ఫోరమ్స్ నుంచి, సోషల్ మీడియా నుంచి సినిమా రీచ్ అవ్వాలని కోరుకుంటాం మేము అందరము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ప్రాపర్ గా ప్రతి సినిమా వీళ్ళ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అక్కడ మాకు ఇండియాలో ఉన్నట్టుగా ఒక ఫిక్స్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారండి. ప్రతి సినిమాని ఎవరికి వాళ్ళు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి సినిమాని హైక్ చేసుకుంటూ వెళ్తారు ప్రతి సినిమాని. సో దాని మూలంగా ఏమవుతుందంటే టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది, వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు ఇక్కడ ఎక్కువ కదా. నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ ఫిల్మ్స్ కంటే కూడా తెలుగు ఫిల్మ్స్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి, టికెట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి నేను విన్నాను ఇక్కడ. సో మూవీకి ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతుంటుంది. ప్రీమియర్స్ కి ఒక ప్రైస్ ఉంటుంది, ప్రీమియర్ షోస్ కి మళ్ళీ రెగ్యులర్ గా ప్రైస్ ఉంటుంది, వీకెండ్ ప్రైస్ ఉంటుంది. సో ఇది ఏంటంటే త్రూ కాంపిటీషన్ వల్ల వస్తుందండి ఈ సినిమాని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమానో మహేష్ బాబు గారి సినిమానో వస్తే మేమే రిలీజ్ చేయాలి అన్న పోటీకి వెళ్ళడం మూలంగా ఇక్కడ తీసుకునే బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మా ఏరియాలో సినిమా మేమే వేయాలి అన్న ఒక దాంతో ఒక ఈగోతో వెళ్ళడం మూలంగా ఎక్కువ కాస్ట్ పెడతారు. దానివల్ల డెఫినెట్ గా మాకు యాజ్ అ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా మాకు లాభం, మాకు ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు. బట్ ఏమవుతుందంటే ప్రొడక్ట్ కస్టమర్ కి రీచ్ అయ్యేసరికల్లా బికాస్ మేము ఎక్కువ కలెక్ట్ చేయడం మూలంగా వాళ్ళు టికెట్ ప్రైస్ పెంచాల్సి వస్తుంది. దాని మూలంగా ఎక్కువ మార్కెట్ క్యాప్చర్ చేయడం కుదరట్లేదేమో అని నా ఫీలింగ్. ఏదైనా సరే ఎన్ఆర్ఐ మార్కెట్ కి ఒక ప్రాపర్ రూల్స్ రెగ్యులేటర్ ఒక చిన్న రెగ్యులారిటీ ఉంటే ఐ థింక్ సినిమా విల్ రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్ అన్న ఫీలింగ్. ఓకే, వండర్ఫుల్ అండి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, మరి గద్దలకొండ గణేష్ ఈ మధ్య రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. నాకైతే ఆ మూవీ చాలా 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 నచ్చింది. చాలా నచ్చిందండి, అందుకే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ హాలిడేకి వచ్చానండి. ఓకే, వండర్ఫుల్. అయితే మరి మూవీని ఒక క్యారెక్టర్ మీరు రాసుకున్నప్పుడు గద్దలకొండ గణేష్ కి అసలు వరుణ్ తేజ్ గారు మామూలుగా అయితే హైట్ పర్సనాలిటీ చాలా బాగుంటారు, అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ కి 100% యాక్ట్. కానీ కొన్ని మూవీస్ లైక్ ఫిదా ఇలాంటి మూవీస్ చూస్తే ఆయన్ని ఆయనలో ఇన్నోసెన్స్ బాగా కనిపిస్తూ ఉంటుంది. మరి అట్లాంటి ఆయనకి ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందని మీకు ఎందుకు అండ్ ఎలా అనిపించింది అసలు? అదే అండి, ఇప్పుడు నేను డీజే సినిమాలో చెప్పినట్టు యద్ భావం తద్భవతి అని, మీ మీ యొక్క సంకల్పమే మీ థాట్. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారిలో కొంతమంది ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కళ్యాణ్ గారి మీద ఇప్పుడు త్రివిక్రమ్ గారు అత్తారని దారి అని టైటిల్ పెట్టారు. ఓకే, సో ఇంకొక వ్యక్తి తీన్మార్ అని పెట్టాడు, ఇంకొక వ్యక్తి ఖుషి అని పెట్టాడు, నేను గబ్బర్ సింగ్ అని. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క విజన్ ఉంటుందండి బేసిక్ గా. ఇప్పుడు శేఖర్ కమల గారు చూసినట్టు నేను చూడలేను హీరోని. శేఖర్ కమల గారు ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో తీస్తారు, సో ఆయన సినిమాల్లో హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టు బి ఫ్రాంక్, నా సినిమాలో హీరోయిన్ అంత ప్రాధాన్యత ఉండదు. ఉన్నా సరే హీరో ఒక ఓవర్ షాడోతో అది తెలియదు బయటికి యాక్చువల్ గా. సో ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ అండి. అంటే అంతే, ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఏమంటారు, వినాయక్ గారు ఎన్టీఆర్ లో ఆదిని చూస్తే రాజమౌళి గారు సింహాదిని చూశారు. సో వంశీపడిపల్లి ఒక క్లాస్ బృందావన్ లాంటి క్యారెక్టర్ చూడు. ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దర్ ఓన్ విజన్ అండి. సో వరుణ్ ని ఎప్పుడు నేను ఒక సాఫ్ట్ బాయ్ కింద నాకు ఎప్పుడు అనిపించలేదు, అరే ఇతను ఇంత ఫిజికల్ ఇంత పర్సనాలిటీ ఇంత యాటిట్యూడ్ పెట్టుకొని ఇతని ఇంత లవ్ స్టోరీకి పరిమితం అయిపోతాడు అనే బాధ కూడా ఎప్పుడు ఉండింది. సో ప్రాపర్ ప్రాపర్ క్యారెక్టరేషన్ ఉంటే వి కెన్ డూ సంథింగ్ న్యూ అనిపించింది. సో దట్స్ హౌ ఇట్ వర్క్డ్ అండి. ఓకే, వండర్ఫుల్. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అంటే నేను ఎస్పెషలీ ఆయనలో ఎప్పుడు చూసినా ఏ మూవీలో చూసినా ఆ ఇన్నోసెన్సే కనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఏ ఆడియన్స్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీరు ఫస్ట్ టీజర్ అండ్ మీరు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఆ పోస్టర్ చూసి వావ్, ఐ మీన్ ఐ వాస్ లిటరలీ ఇంప్రెస్డ్. ఎందుకంటే ఆయన లుక్ కానీ ఆయన మీరు ఆ ఎక్స్ప్రెషన్ చూసారా, మీరు ఒక పక్కన ఘాటు పెట్టి అండ్ కళ్ళకి కాటు పెట్టి ఆ హెయిర్ స్టైల్, వావ్, ఐ మీన్ సూపర్బ్ అండి, అసలు నో వర్డ్స్ ఫర్ దట్. థాంక్యూ సో మచ్. అండ్ వరుణ్ కూడా చాలా కష్టపడ్డాడు సినిమాకి, చాలా చాలా కష్టపడ్డాడు. తెలంగాణ స్లాంగ్ నేర్చుకోవడం, గెటప్, సమ్మర్ లో అంత జుట్టు కట్టడం, ఇట్స్ జస్ట్ అమేజింగ్ అండి. ఇట్స్ హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్, ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వండర్ఫుల్. అయితే మీరు చాలా మంది పెద్ద పెద్ద హీరోస్తో చేశారు, లైక్ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, రవితేజ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వరుణ్ తేజ్ గారు లాంటి హీరోస్. అంటే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ మీరేమి ఇబ్బంది పడకూడదు, బట్ ఇండియాతో పోలిస్తే మీరేమి ఇబ్బంది పడలేదు. నేను ఎలాంటి ఎంత ఇబ్బంది క్వశ్చన్ కైనా నేను ఆన్సర్ చేస్తాను, మీదే లేట్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేస్తే వీళ్ళలో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు, అండ్ వాళ్ళలో ఇష్టమైన క్వాలిటీ ఏంటి మీకు? బేసిక్ గా ప్రణీత గారు, ఈ ప్రశ్నకి నేనే కాదు ఏ డైరెక్టర్ కూడా సమాధానం చెప్పరు, బట్ నేను చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క హీరోలో ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందండి బేసిక్ గా. ఇప్పుడు రవితేజ గారిలో ఫ్రెండ్లీ నేచర్ అండి, పెద్ద టెన్షన్ పడ్డు సినిమా ఆడినా ఆడకపోయినా, సక్సెస్ అయినా పెద్ద ఎగ్జిట్ అవ్వడు, ఫ్లాప్ అయినా పెద్ద టెన్షన్ పడ్డు. సో ఆయనలో ఆ ఫ్రెండ్లీ నేచర్ బాగా ఇష్టం. ఎన్టీఆర్తో పనిచేసినప్పుడు భయపడుతూ పనిచేయాలి, ఎందుకంటే మోర్ పంక్చువల్, 9 అంటే 9 వచ్చేస్తారు, సింగిల్ టేక్ లో చేస్తారు, మన సైడ్ నుంచి మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన 1 మోర్ అడగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మన సైడ్ మిస్టేక్ జరిగితేనే 1 మోర్ అడగాలి, అది డాన్స్ అవని, ఫైట్ అవని, డైలాగ్ అవని, సింగిల్ టేక్, ఇంకా రెండోసారి చేయడం అంటే ఉండదు. బట్ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి, అసలు వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. 24 అవర్స్ షూటింగ్ వెళ్తున్న సేపు సినిమా తప్ప ఇంకోటి ఆలోచించడు. అండ్ సాయిధరం తేజ్ వెరీ అన్న అన్న అంటే వెరీ అఫెక్షనేట్, అండ్ వరుణ్ వెరీ సిన్సియర్. ఇలా ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క నచ్చే క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్క హీరోలో ఒక నచ్చని క్వాలిటీ కూడా ఉంటుంది.
కానీ ఇంటర్వ్యూలో జరుగుతున్నప్పుడు నో నచ్చే క్వాలిటీలు చెప్పాను కాబట్టి నచ్చని క్వాలిటీలు నచ్చని క్వాలిటీలు మీరు వినే అదృష్టం మిగిలేదు. థ్యాంక్ యూ. అవునా? ఓకే షూర్. మనతో పాటు ఇంకొక కాలర్ ఉన్నారండి. హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్ నమస్తే అండి, ప్రణీత గారు. నమస్తే. నమస్తే హరీష్ శంకర్ గారు. నమస్తే సార్. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, పేరేంటి? నేను మల్లేష్, బేరే నుండి మాట్లాడుతున్నాను. బేరేన్? ఓకే. చెప్పండి. చూసినా మీద అంటే మూవీ రిలీజ్ కాకనే ముందటి నుంచి కూడా మీరు చాలా అంటే ఎన్నో ట్రగుల్స్ కూడా మీరు ఇదేళ్ళు ఆ పేరు మార్చడానికి కూడా పెట్టిందంటే తప్పు లేదు, కానీ మీ నేను కొన్ని చూసినాను. నేను మీరు అంటే అంత బాధపడుతుంటే కూడా నేను కూడా ఎంతో బాధపడ్డాను. ఎక్సలెంట్ మూవీ అంటే ఇంతమంది క్లిక్ కావటానికి కూడా ప్రతి ఒక్కరు అంటే ఏదైనా క్లిక్ కావాలన్నా కూడా మూవీలో దర్శకుడే మెయిన్ కారణం అవుతారు. మీకు వాట్సాప్ అన్న, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పడ్డ బాధలన్నీ సినిమా సక్సెస్ తో మర్చిపోయి ఉండే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ చాలా బాధపడ్డారు. నెగిటివ్ ప్లేస్ నిర్మల్ అన్న, కాకపోతే ప్రెసెంట్ గా నిర్మల్ నా చిన్నతనం అంతా నిర్మల్ జరిగింది. నిర్మల్ గాంధీ పార్క్ దగ్గరికి వచ్చాను, మా పెద్దన్న వాళ్ళు ఉంటే. వా, నిర్మల్ నిజామాబాద్ బాసరా అక్కడక్కడే తిరిగే ఉండి ఎండాకాలం సెలవుల్లో. గుర్తున్నావు అండి. ఏం చేస్తున్నారు బెహరీన్ లో, ఏ జాబ్? నేను ఇక్కడ సివిల్ సూపర్వైజర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్స్ అండి. ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా అండి? యా, ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రణీత గారు. థ్యాంక్ యూ. బై అండి. కాల్ బై బై బై. అండ్ హరీష్ గారు, ఇంకొక క్వశ్చన్. చెప్పండి. మీ మూవీస్లో ఏ మూవీ చూసుకున్నా మీరు కామెడీ ట్రాక్ బాగుంటుంది మీది. అంటే మీరు స్టోరీ అనుకున్నప్పుడే కామెడీ ట్రాక్ మెయిన్ స్ట్రీమ్లో కలిసేలా ఉంటుందా, లేదైనా ఏదైనా మీరు ఏమైనా కష్టపడుతూ ఉంటారా కామెడీ ట్రాక్ రాయడానికి, ఆర్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుందా మీకు పార్ట్ ఆఫ్ ద స్టోరీగా? నేను హాస్పిటల్ పుట్టినప్పుడే నవ్వే అంటాను, ఎడవలేదంట డాక్టర్స్. సో బేసిక్గా ఏంటంటే అండి, నేను స్వతహాగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వ్యక్తిని. జంజల్ గారి సినిమాలు, మల్లపూడి వెంకటరమణ గారి సినిమాలు, ఈవీ సత్యన గారి సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తూ పెరిగినామండి నేను. బేసిక్గా కామెడీ అనేది సినిమాలని కాదు, మా నిజ జీవితంలో కూడా ఉంటుంది డైలీ. సో ఎంటర్టైన్మెంట్ లేని సినిమాని ఊహించుకోలేను బేసిక్గా నేను. సో దాని గురించి పెద్ద కష్టపడమే ఉండదు. బట్ జంజల్ గారు ఒకసారి చెప్పారు కామెడీ అనేది చాలా సీరియస్ గా చేయాలి అని. సో ఏమాత్రం సిన్సియారిటీ సీరియస్నెస్ తగ్గినా కామెడీ కాస్త వెకిల్ గా మారే ప్రమాదం ఉంటుంది. సో సో కష్టపడడం అంటూ ఏమి ఉండదు, కానీ వెకిల్తనం లేకుండా చూసుకుంటాం అంతే. అంతే. థ్యాంక్స్ ఫర్ అప్రిషియేటింగ్ అండ్ అవునండి అవునండి. థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్ అండ్ అక్నాలజింగ్ ద కామెడీ థింగ్. థ్యాంక్ యూ అండి. అండ్ అంటే మీ గురించి తెలుసుకునే తరుణంలో నేను ఒక విషయం గురించి విన్నాను, లైక్ దాగుడు మూతలు అనే మూవీ మీరు ఎప్పటి నుంచో చాలా రోజులు కలగన్న ప్రాజెక్ట్ అది. అవునండి అవును. సో అది మరి ఫ్యూచర్ లో ఎప్పుడు తీయబోతున్నారు, ఏమన్నా దాని మీద? నేను రెండు సంవత్సరాల నుంచి బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నానండి. ఇన్ఫాక్ట్ గద్దలకొండ గణేష్ బిఫోర్ చేయాల్సిన సినిమా అది. బట్ దానికి ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు కావాలి. అంటే నేను ఒక మౌన రాగం లాంటి సినిమా చేద్దామని నా కోరిక ఎప్పటి నుంచో. బట్ నాతో పనిచేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్లు, నాతో పనిచేద్దాం అనుకున్న డైరెక్టర్లు అందరూ, మీరు మౌన రాగం ఏంటి సార్, మీరు గబ్బర్ సింగిల్ తీయాలి, డీజేలు తీయాలి అని చెప్పి ఎవ్రీబడి ఎవరో ఒకళ్ళు వెనక్కి అవుతున్నారు. ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ని ముందుకు రాగే ప్రొడ్యూసర్ ఇంకా కనపడలేదు. సో దొరికినప్పుడు డెఫినెట్ గా చేస్తాను. వండర్ఫుల్. బై ద వే, మౌన రాగం నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ 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 మూవీ అండి. దాగుడు మూతలు అనేది సృష్టి ఆ టైం మా వైబ్ వచ్చినప్పుడు ఇట్ విల్ టేక్ ఇట్స్ ప్లేస్. అంతే, మన చేతులేం లేదు. అండ్ మీరు ఒక స్క్రీన్ రైటర్ గా, ఒక డైలాగ్ రైటర్ గా, ఒక యాక్టర్ గా, లైక్ కొన్ని మూవీస్ లో అలా గ్లిమ్స్ ఇచ్చారు కదా, సో మరియు ఒక డైరెక్టర్ గా ఇన్ని రకాల బాధ్యతలు చేపట్టారు కదా, మరి వీటిలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి, మీకు బాగా సంతృప్తినిచ్చింది ఏంటి? ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఆఫ్ సినిమా అండి బేసిక్ గా. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా ఒకటే ప్రొఫెషన్ సంబంధించిన సినిమావే. నేనేమన్నా లియోనార్డో డావిన్సీ కాదు, నేను చెస్ ఆడి పెయింటింగ్ చేసి మ్యూజిక్ చేసి సర్జన్ అయ్యి
అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్. ఇవన్నీ ఒకే ప్రొఫెషన్ సంబంధించింది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ థింగ్ టు అచీవ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీటన్నిటిలో కూడా ఎక్సైట్మెంట్ సినిమా కాబట్టి, సినిమా చూసినప్పుడు నాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, స్క్రిప్ట్ రాసినప్పుడు అంతే ఉంటుంది, షూటింగ్ చేసినప్పుడు అంతే ఉంటుంది. సో బేసిక్ సినిమా ఎక్సైట్స్ అండి, సినిమా ఇట్ సెల్ఫ్ బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ లైఫ్. సో దాంతో దాంట్లోనే ఇవన్నీ పార్ట్స్ నా ఫీలింగ్. అండ్ ఎక్కువ హై వచ్చేది రైటింగ్ అండి, ఒక మంచి సీన్ రాసినప్పుడు కానీ, ఒక మంచి డైలాగ్ రాసినప్పుడు కానీ, టేబుల్ ముందు కూర్చున్నప్పుడు వచ్చే హై బాగుంటుంది. ఆ హై మొత్తం షూటింగ్ అంతా అయిపోయి మళ్ళీ థియేటర్లో ఆ డైలాగ్ హీరో చెప్పినప్పుడు, లేకుంటే ఆ కథని థియేటర్లో అప్రిషియేట్ చేసినప్పుడు ఆడియన్స్, అప్పుడు మళ్ళీ హై వస్తుంది బేసిక్. ఇంకా మిగతా అంతా జర్నీ అండి. ఓకే, వండర్ఫుల్. సో మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి గురించి ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఆన్ బోర్డ్ ఉన్నాయా? డెఫినెట్ గా అండి, నేను ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ రంగస్థలం శ్రీమంతుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళతో సినిమా చేస్తున్నాను. ఓ వావ్, డీటెయిల్స్ వెరీ సూన్ నేను ఇండియా వెళ్ళగానే అనౌన్స్ చేస్తాను అండి. వర్కింగ్ ఆన్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఓకే, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అండ్ అయితే ఇప్పుడు ఫన్నీగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. సో మీలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి అండ్ నచ్చని క్వాలిటీ ఏంటి? నాకు నచ్చే క్వాలిటీ అంటే బేసిక్గా నాకు అది, కొంతమంది చాలా డౌన్ టు ఎర్త్ అంటుంటారు, డౌన్ టు ఎర్త్ కాదండి, నాకు బేసిక్ ఇన్సెక్యూరిటీ ఉండదు. అది 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 నచ్చే క్వాలిటీ. నచ్చని క్వాలిటీ ఏంటంటే, ఇంతకుముందు బాగా పుస్తకాలు చదివేవాడినండి, మంచి చదవట్లేదు, అది నచ్చట్లేదు, ఐ నీడ్ టు గెట్ బ్యాక్ టు రీడింగ్ అంతే. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ లో వచ్చిన తర్వాత ఎక్కువగా ఏమంటారు, టాబ్లెట్స్ కి ఉన్న టీవీకి అంకితం అయిపోతున్నాము. సో కొంచెం చూడడం తగ్గించి చదవడం పెంచాలని నా ఫీలింగ్ అంతే అండి. వండర్ఫుల్, వండర్ఫుల్. అండ్ ఎలాగో నెట్ఫ్లిక్స్ అమెజాన్ వీటి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు లైక్ ఈ డిజిటల్ మీడియా కానీ సోషల్ నెట్వర్కింగ్ కానీ చాలా చాలా ఎక్కువగా ప్రభావితం చేసుకున్న రోజులు ఇవి. అండ్ ఇప్పుడు మనం తీసుకుంటే కనుక వెబ్ సిరీస్ కూడా చాలా చాలా పాపులర్ అయిపోతున్నాయి అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా మొగ్గు చూపిస్తున్నారు లైక్ వెబ్ సిరీస్ లో అడుగు పెట్టడానికి. అలా మీ ఫ్యూచర్ లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నేను ఒక టీమ్ కలిసి చేస్తున్నాము, మేబీ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి డైరెక్ట్ చేసే ప్రపోజల్ ఉంది. సో డెఫినెట్లీ అండి, అది అది ఎనీథింగ్ ఆ మీడియం ఆఫ్ ఆర్ట్, డైరెక్టింగ్, రైటింగ్, అది మాధ్యమం మారినా యాక్టింగ్ డైరెక్షన్ ఏం మారదు కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెబ్ సిరీస్ అండి. వెరీ సూన్ ఐల్ బి కమింగ్ అవుట్ విత్ వెబ్ సిరీస్. వండర్ఫుల్. అండ్ ఫైనల్ గా ఒక కాలర్ యాడ్ అయ్యారండి, వాళ్ళతో మాట్లాడే షో సైన్ అప్ చేసారు. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో అండి, నా పేరు రోహిత్, నేను టెక్సాస్ నుంచి కాల్ చేస్తున్నాను. హలో హరీష్ గారు. హాయ్ రోహిత్, ఎక్కడ నుంచి? డాలసా చూస్తున్నా. యా, డాలస్ అండి. ఓకే, యుఎస్ కి వచ్చారని తెలిసింది. సో డాలస్ సైడ్ ఏమైనా వస్తున్నారా? యాక్చువల్లీ హ్యూస్టన్ రావాలండి, మై సిస్టర్ స్టేస్ దేర్, బట్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే ఇంకో దేశం వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. 5-6 గంటలు అనేది అసలు నా వల్ల కావట్లేదు. సో ఐ ట్రై టు బి దేర్ అండి. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టేట్ పెట్టుకున్నాను. So, okay. Basically, this time I'm in New York, and I'll let you know if I come there. Yeah. Yeah. Actually, the reason for my call is entante my recent movie, Gaddalakonda Ganesh. So, Varun Tej garu alanti movie ani asalu meeku ela anipinchindi? Endukante oka F2 oka lover boy character chesina hero అంటే నాకు తెలీదు, ఎవరైనా క్వశ్చన్ ఆల్రెడీ అడిగారా లేదా? యా, ఆల్రెడీ అడిగామండి ఈ క్వశ్చన్. పర్లేదు పర్లేదు, అడగండి. సో యా, సో అదే అండి, లైక్ అంటే మీకు ఎలా అనిపించింది వరుణ్ తేజ్ ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ ని ఇలాంటి క్యారెక్టర్ లోకి అని? ఇప్పుడు చాలా మంది జిఆర్ టోఫెల్ ఆప్టెక్ ఎన్ఐటి ఇలాంటి కంప్యూటర్ కోర్సులు చేసినప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సో అందరూ సెక్యూర్డ్ జాబ్ చూసుకుంటున్నప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలని ఎలా అనిపించిందో, ఇప్పుడు అందరూ లవ్ స్టోరీలు చేస్తున్నప్పుడు వరుణ్ తో ఇలాంటి సినిమా చేయాలని అలాగే అనిపించింది అంతే. దట్స్ బెస్ట్ ఆన్సర్ ఐ థింక్. ఒక డిఫరెంట్ యూనిక్ గా ఆలోచించారు. అతను లవ్ స్టోరీస్ చేశాడు కాబట్టి అతను ఇలా చూపించచ్చు అనిపించింది. అతను కనుక ఎంతమంది యాక్షన్ సినిమాలు చేస్తుంటే గద్దలు కొండ కానీ తీసేవాడు కాదేమో. ఓకే, కానీ లైక్ పర్ఫెక్ట్ గా సూట్ అయిన సూట్ అయ్యాడు అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ హిమ్. యా, కష్టపడ్డారు. జరా జరా సాంగ్ అయితే లైక్ ఐ లిటరల్లీ లవ్డ్ అండి ఆ సాంగ్ అయితే. థ్యాంక్ యూ, కంటిన్యూస్ గా డైలీ ఒక 5-10 times అయితే నేను ఇంటనే ఉంటాను కార్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ హరీష్ గారు ఇంకోటి ఏంటంటే మీరు లైక్ ఇప్పుడు మీరు కొత్త ఆర్టిస్ట్లకి లైక్ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఐ మీన్ లైక్ ఆ మూవీ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఎలాంటి అడ్వైస్ ఇస్తారు అలా ఎలాంటి ఐ మీన్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కి? ఎందుకంటే మేము ఇక్కడ అక్కడ ఇండియాకి వచ్చి షూటింగ్స్ అన్నప్పుడు ఒక 2-3 మంత్స్ బ్రేక్ పెట్టుకొని రావాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఇక్కడ ఏమైనా షూటింగ్ చేయనప్పుడు పార్టిసిపేట్ చేయండి తప్ప ఇక్కడ ఉన్న ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ ఉద్యోగం ఈ పొజిషన్ ఏమాత్రం సక్సెస్ గ్యారంటీ లేని ఫీల్డ్ గురించి ఈ ఏజ్ లో మీరు రిస్క్ తీసుకోకూడదని నా ఫీలింగ్ అండి. ఇట్స్ మై అడ్వైస్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్, ఇక్కడ ఏమైనా సినిమాలు జరుగుతున్నప్పుడు చేయండి తప్ప. ఎందుకంటే మీకు యాక్టింగే ప్రధానం, సినిమానే మీ ప్రాణం ఉన్నప్పుడు మీరు ఇంత దూరం రారు, మీరు అక్కడే స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. మీరు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఒక హాబీగానో సరదాగానో చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సినిమాలో ఇక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు చేయాలి తప్ప వీటి గురించి ఇక్కడ ఉద్యోగాలు లీవులు పెట్టేసి మానేసి అక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం లేదండి. మాకు చాలా మంది ఆర్టిస్ట్ అక్కడే ఉన్నారు. డోంట్ రిస్క్ వాట్ యు ఆల్రెడీ అచీవ్డ్. ఓకే, ఇది నా సిన్సియర్ అడ్వైస్ అండి. యా, న్యూయార్క్ లో అట్లానే ఉంటే మేబీ నేను క్రిస్మస్ టైం కి అక్కడికి వస్తున్నాను. సో వి కెన్ షూర్ అండి, ఐ యామ్ వెరీ మచ్ యాక్టివ్ ఆన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అండి. యు కెన్ పింగ్ మీ అండ్ యు కెన్ మీట్ మెనీ టైమ్స్, నాట్ ఎ ప్రాబ్లం. షూర్ షూర్, థాంక్స్ అండి, థాంక్స్ అండి. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. థాంక్యూ అండి, థాంక్స్ టు తెలుగు ఎన్ఆర్ఐ. థాంక్యూ సర్, థాంక్యూ రోహిత్, థాంక్స్ ఫర్ కాలింగ్. థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ సో మచ్. సో ఫైనల్ గా రాప్ అప్ చేస్తున్నా అండి. అట్లాంటాలో మీకు చుట్టాలు ఉన్నారని విన్నాను, ఎప్పుడు వస్తున్నారు? రావాలండి, ఐ మీన్ అట్లాంటి అయితే ప్లాన్ దగ్గరే కదా, ఐ యామ్ ట్రైయింగ్ అండి. వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను తప్పకుండా రండి టీవీ మన ప్రేక్షకులం. యా, తప్పకుండా. థాంక్స్ అండి, థాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ ఇంటర్వ్యూ అండ్ ఎంజాయ్డ్ అ లాట్. థాంక్స్ టు ఆల్ ద కాలర్స్ అండ్ థాంక్స్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థాంక్యూ, థాంక్యూ ఫర్ గివింగ్ us such a beautiful opportunity అండి. అండ్ ద్వారా వరల్డ్ వైడ్ ఈ రోజు మా లిజనర్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు. అండ్ వన్స్ అగైన్ విల్ బి ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ. ఎప్పుడు మీకు వీలున్నా కూడా తప్పకుండా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దరు గానీ, ఓకేనా? 100% డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. థాంక్యూ అండి, థాంక్యూ అండి, థాంక్యూ వన్ మచ్, థాంక్యూ, బై బై, థాంక్యూ అండి, థాంక్యూ, థాంక్యూ. సో ఫ్రెండ్స్ వింటున్నారు కదా, మరి ఈరోజు సినిమా టాకీస్ లో ఒక స్పెషల్ గెస్ట్ మన హరీష్ శంకర్ గారితో ఈ రోజు మన లైవ్ ప్రోగ్రామ్ జరిగింది. ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేసినట్టున్నారు. అండ్ మరి హరీష్ శంకర్ గారికి వన్స్ అగైన్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మరి ఇంకా సైన్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి మీ ఫేవరెట్ ఆర్జే ప్రణీత సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గుడ్ నైట్.